ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం అధిక డబ్బు సంపాదించడానికి అద్భుతమైన ఒక సిద్ధి ఉపాయం తెలుసుకుందాం. గుర్తుంచుకోండి, సిద్ధి ఉపాయం అంటే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుందని అర్థం. చాలామంది ఏమనుకుంటారంటే, చాలా చేస్తున్నాం గురువుగారు, ఎన్నో చేసినప్పటికీ మాకు ఏమీ కలిసి రావడం లేదు అనేవాళ్ళు చాలామంది ఉంటారు. మన మనసులో ద్వేషము, అసూయ ఇవి తారాస్థాయిలో ఉంటే మనం ఏది చేసినా కలిసి రాదు. ప్రకృతి మన చుట్టూ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది, కానీ పట్టుకోవడానికి సిద్ధంగా ఉండం. మన సనాతన ధర్మంలో, మన జీవితంలో మన ఋషులు మనకి ఏది చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో చాలా క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా అంటే పారదర్శకంగా చెప్పడం జరిగింది. కానీ మనం ఏంటంటే, రాను రాను గుర్తించడం మానేసాం. చిన్న చిన్న ఉపాయాలని చిన్నచూపు చూస్తూ ఉంటాం, అంటే ఫలితాలు వస్తాయా అనుకుంటూ ఉంటాం. మనకు ఎలా ఉంటుందంటే, ఇంకా ఏమీ లేకుండా పని అయిపోవాలి. మన 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 పేరుతో ఎవరైనా పూజ చేయాలి, మన పేరుతో ఎవరైనా ఏదైనా చేసి మనకి ఇస్తే మనకు వస్తే చాలు అన్న స్థితికి మనం దిగజారిపోయాం. కారణం ఏంటంటే మన మానసిక స్థితి. ఈ ఉపాయాలు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, తాంత్రిక ఉపాయాలు పదార్థము, సమయము, శక్తి, ఈ మూడు కూడా మనని ప్రేరేపిస్తాయి. శక్తి మనలో ఉంటుంది, పదార్థం ప్రేరేపిస్తుంది. మన మనసులో ఉండే కోరిక ఏదైతే ఉంటుందో దానిని మనం పొందడానికి దిశానిర్దేశం చేస్తుంది. ఈరోజు ఉపాయం, సిద్ధి ఉపాయం ఖచ్చితంగా పని అవుతుంది. మనం ఇది ఎందుకు చేస్తున్నామంటే, అధిక డబ్బు సంపాదించడానికి. అది గుర్తుంచుకోవడం ముందు ఇంకా ఎటువంటి లాభాలను చెప్తాను. ఈ ఉపాయానికి కావలసిన పదార్థాలు చెప్తాను. పసుపు, మీకు గంగాజలం ఉంటే గంగాజలం తీసుకోండి, లేదంటే మామూలు వాటర్ వాడుకోవచ్చు. రావి చెట్టు ఆకు కానీ లేదా అమ్మర్రి చెట్టు ఆకు కానీ, ఈ రెండు ఆకులు ఏదో ఒక ఆకు సంపాదించండి. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి మీకు చెప్తాను. మీకు ఈ ఉపాయం చేయడం వల్ల కలిగే ఇంకా లాభం చెప్తాను. అధిక డబ్బు సంపాదించడానికి మీకు మార్గాలు తెలుస్తాయి. మీ డబ్బు రాబడి రోజు రోజుకి పెరుగుతుంది. నిత్య జీవితంలో మీరు ఏదేదో ఎదుర్కొంటున్నారు, కష్టాలు అంటున్నారు కదా, అనేక కష్టాలు, సమస్యలు, ఇలాంటి వాటి నుండి బయటపడతారు. అలాగే ఉద్యోగం చేసేవారికి తోటి ఉద్యోగులతో సమస్యలు ఉంటాయి. అలాగే వ్యాపార సంబంధిత సమస్యలు, వ్యాపారం చేసేవారికి అనుకోకుండా నష్టాలు రావడం, సాగకపోవడం, ఇలాంటి వాటి వల్ల మీరు ఇబ్బంది పడుతూ ఉన్న ఈ ఉపాయం చేయవచ్చు. అలాగే ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యల నుండి కూడా బయటపడతారు. చాలా చిన్న ఉపాయం, చాలా తేలికైంది. ఈ ఉపాయం ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు నెలస సమయం ఉంటే చేయవద్దు, అలాగే మైలు ఉంటే చేయవద్దు. ఈ ఉపాయాన్ని మీరు శనివారం నాడు లేదా మంగళవారం నాడు చేయాలి. ఈ రెండు రోజుల్లోనే, శనివారం నాడు కానీ మంగళవారం నాడు కానీ, చాలా త్వరగా ఫలితం వస్తుంది. మీకు ఏదైతే కావలసిన స్థితి ధనానికి సంబంధించి, ఆ స్థితిని మీకు ఈ ఉపాయం దారి చూపిస్తుంది. ముందుగా మీరు మర్యాక కానీ, రావ్యాక కానీ, పసుపు ఇవన్నీ రెడీ చేసుకోండి. శనివారం నాడు తెచ్చుకోవచ్చు, శుక్రవారం నాడు అయితే తెచ్చుకోవచ్చు, ముందు రోజు తెచ్చుకోవచ్చు, ఇబ్బంది లేదు. తెచ్చుకొని ఈ ఆకుని మీ ఇంట్లో పెట్టుకోండి. తర్వాత మీరు ఈ ఉపాయం శనివారం ఉదయం నుండి రాత్రి పొడుగునలోపు ఎప్పుడైనా చేయవచ్చు. మంగళవారం కూడా అంతే, ఉదయం నుంచి రాత్రి పొడుగునలోపు, అంటే నైట్ మీరు 12 గంటల్లో పొడుగునేలోపు వరకు చేయవచ్చు, ఇబ్బంది లేదు, అంతవరకు చేయవచ్చు. ముందుగా మీరు ఏంటంటే, ఆకు తెచ్చుకోండి, శుభ్రం చేసుకోండి. దానిపైన ఈ పసుపుతో, మన ఇంట్లో వాడే పసుపుతో వాడుకోవచ్చు, గంగాజలం కలిపి స్వస్తికి వేయాలి. ఎలా వేయాలి నేను చూపిస్తాను, ఆ విధంగా చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే 10 మంది మిత్రులకి వారి జీవితాలు మార్చాలనుకుంటే ఫార్వర్డ్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల గురించి వీడియో చేశాను, ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించండి. అలాగే వీడియో డిస్క్రిప్షన్లో కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను, అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను. ఎవరికైతే నోటిఫికేషన్స్ రావడం లేదో వారు ఫేస్బుక్ లింక్కి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి, యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే ప్రతిరోజు కూడా పెట్టే ప్రతి వీడియో మీకు ఫేస్బుక్లో కూడా షేర్ చేస్తూ ఉంటాను, పాత వీడియోలు కూడా షేర్ చేస్తూ ఉంటాను. మీరు నేను ఎలా రాయాలో చూపిస్తాను, ఆ విధంగా మాత్రమే చేయండి. ఇష్టారాజ్యంగా మాత్రం చేయమాకండి, ఎందుకంటే తాంత్రిక ఉపాయాలు, సిద్ధి ఉపాయాలు శక్తి కలిగి ఉంటాయి. ఇది మీరు శనివారం నాడు చేస్తే, స్నానం చేసిన తర్వాత
ఉదయం నుండి రాత్రి నిద్రపోయేలోపు చేయండి. మంగళవారం కూడా అంతే. స్నానం చేయకుండా చేయకూడదు. ముందు ఆకు తీసుకోండి. ఆకు చక్కగా నీటితో కడగండి. తర్వాత దానిపైన స్వస్తిక్తో మీరు పసుపుతో స్వస్తిక్ వేయండి. క్షమించాలి, ముందు ఆకు మధ్యలో ఈనందు కదా, ఈయన మీద చుక్క పెట్టండి. చుక్క పెట్టి ముందు పైన ఉన్న గీతనికి వేయండి. తర్వాత ఇలా చూడండి, నేను ఎలా చేస్తున్నా చూడండి. చూసారా, ముందు చుక్క పెట్టాలి, తర్వాత ముందుకి ఇలా రావాలి, తర్వాత ఇలా ఇలా మీరు మీకు మీ కుడి చేయి వైపును బాగా ముందు పూర్తి చేసిన తర్వాత లాస్ట్లో ఎడమ భాగంలోకి రావాలి. తర్వాత దీనిలో చుక్కలు పెట్టండి ఇలా. తర్వాత మీరు ఆకుని మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఇలా మర్రి ఆకు మీద కూడా చేయవచ్చు. రావి ఆకు మీద నేను చేసి చూపించాను. మీరేం చేయాలంటే ఈ స్వస్తిక్ని మీ ఇంట్లో ఆంజనేయ స్వామి పట్టం ముందు పెట్టండి, లేదా మీ గుడిలో కూడా పెట్టవచ్చు. ఇక్కడ ఇంట్లో చేయవచ్చు, గుడిలో కూడా చేయవచ్చు, కానీ రాత్రి 12 గంటల ప్రాంతంలో కుదరదు కదా గుడి అయితే, కాబట్టి ఇంటి దగ్గర చేయడం ప్రయత్నం చేయండి. స్వామివారి పట్టం ముందు పెట్టండి. గుడిలో అయితే స్వామివారి ముందు పెట్టాలి. తర్వాత నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకున్న తర్వాత మీ మనసులో ఉన్న డబ్బుకు సంబంధించిన కోరికలు సమస్యలు చెప్పండి. అది ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి, మొత్తం అన్ని మనసులో చక్కగా కోరిక చెప్పుకోండి. తర్వాత స్వామివారి దగ్గర పెట్టిన ఆకుని, ఈ ఆకు చక్కగా అంటే చిన్న ఆకు, ఇది చాలా పెద్ద ఆకు, చిన్న ఆకులు కూడా ఉంటాయి, చిన్నగా కూడా స్వస్తిక్ వేసుకోవచ్చు. మీరు మీ ఇంట్లో బీరువాలో కానీ, గల్లాపెట్టులో కానీ, మీ పర్సులో కానీ, మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ, వ్యాపారస్తులు అయితే కనుక గల్లాపెట్టు కూడా పెట్టుకోవచ్చు, లాకర్లో కూడా పెట్టుకోవచ్చు, కబోర్డ్లో కూడా పెట్టుకోవచ్చు, పెట్టుకోండి. తర్వాత మీరు ఎప్పుడూ స్వామివారి నమస్కారం చేసుకొని కోరికలు చెప్పుకున్న తర్వాత మీరు ఆయనసా గుళ్ళోకి వెళ్ళారనుకోండి, అక్కడ పెట్టి నమస్కారం చేసుకొని కోరికలు చెప్పుకొని తెచ్చుకోండి. తర్వాత మరి ఇంట్లో ఉండేవారు ఎక్కడ పెట్టుకోవాలనుమానం వస్తుంది. మీరు బీరువాలో పెట్టుకోవచ్చు, కబోర్డులో పెట్టుకోవచ్చు ఇంట్లో ఉన్నవారు, అలాగే వ్యాపారస్తులు అయితే గల్లా పెట్టు పెట్టుకోవచ్చు. దీన్ని వారానికి ఒక్కసారి ఆకుని మారుస్తూ ఉండాలి. మీరు వారం వారం వేస్తూ ఉండాలి, వారానికి ఒకసారి ఆకుని మార్చుకుంటూ ఉండాలి. ఇలా మీరు వారానికి ఒకసారి మార్చుతూ ఉంటే మీకు అద్భుతమైన ధనయోగం కలుగుతుంది. అలాగే మీరు ఈ ఆకు మార్చిన ఆకుని ఏదైనా చెట్టు మొదలు వేసేయచ్చు. చిన్న మర్రి ఆకు మీద చేయవచ్చు, రావి ఆకు మీద చేయవచ్చు. ఈ రెండు తప్పించి వేరే ఆకు మీద చేయకూడదు, గుర్తుంచుకోండి. ఖచ్చితంగా పసుపుని, గంగాజలం ఉంటే గంగాజలం కలుపుకోండి, లేదు మామూలు నీళ్ళతో కలుపుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఇది మీకు అత్యంత శక్తివంతమైన సిద్ధి ఉపాయం, తేలికైన ఉపాయం, తేలికైంది, విశేషమైన శక్తి కలిగింది. మీరు పర్సులో పెట్టుకున్నాము, హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాము అండి, మరి పసుపుతో రాసాం కదా, చిరిగిపోతుంది కదా అనుమానం ఉంటుంది, చిరిగిపోయినటువంటి ఇబ్బంది లేదు. మీరు ఆరిన తర్వాత పెట్టుకోండి. ఇది మీకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఈ ఆకు శివస్వరూపం, ఈ ఆకు విష్ణు స్వరూపం. మర్రి ఆకైనా రావి ఆకైనా, అంటే ఈ రెండు ఆకులు శివుడు విష్ణువు ఒకటే. శివాయ విష్ణువు మనం అంటున్నాం కదా, శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. ఆయన మనసులో ఈయన ఉంటాడు, ఈయన మనసులో ఆయన ఉంటాడు. మనకి ఎప్పుడైతే మనస్ఫూర్తిగా మనం చేస్తామో అప్పుడు ఫలితం కూడా అంతే అద్భుతంగా వస్తుంది. ప్రయత్నం చేస్తున్నప్పుడు గుర్తుంచుకోండి, మీరు ఎన్ని ఏ ప్రయత్నం చేసినా ఫలితం వస్తుంది అని చేయండి. ఫలితం వస్తుంది అని చేస్తే ఫలితం వస్తుంది, ఆ చేసి చూద్దాంలే అని మాత్రం చేయమాకండి. ఎందుకంటే ఇవి, ఈ శక్తి అనేది, ఇది నారాయణ స్వరూపం, ఇది శివస్వరూపం, ఇది గురుస్వరూపం. అర్థమైందా? పసుపు గురుస్వరూపం. మనం పసుపు లేనిది ఏ పని చేయం, అన్నిటికీ పసుపు ఉంటుంది. మనం సమస్త శుభకార్యాలకి వాడుతూ ఉంటాం. ఎందుకంటే శక్తి అనేది మనం పొందాలి అంటే ముందు మనం ప్రేరణ కలగాలి. మన మనసులో ఆ ప్రేరణ ఉన్నప్పుడు మాత్రమే మనకి ఫలితం వస్తుంది. ఎందుకు మీకు ఇంతగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, ఎందుకు చేస్తున్నారో తెలియనప్పుడు ఉపయోగం ఉండదు. తెలుసుకోవాలి, పదార్థంలో ఉన్న శక్తి మనకి ఎలా ఉపయోగపడుతుంది, ఆ పదార్థంలో ఏ శక్తి ఉంటుంది, ఆ శక్తిని మనం ఎలా పొందాలి. మనం దేవాలయానికి వెళ్తాం, దేవుణ్ణి ఆరాధిస్తాం, పూజ చేస్తాం, అష్టోత్తరం చదువుతాం, శతనామాలు చదువుతాం, అన్నీ చేస్తాం, కానీ పక్కనుండి తిడతాం, ఎదుటి వాడి మీద బాధపడుతూ ఉంటాం, వాడికి కలిసి వచ్చింది మనకు రాలేదని. మన పూజ ఏదైతే చేస్తామో మొత్తం అడిగిపోతుంది. అలాంటి స్థితి మీరు, ఎందుకంటే భగవంతుని అడుగుతున్నారు, నాకు ఇది కావాలని అడిగే ముందు ఎదుటివాడి ద్వేషంతో మనం ఎదుటివాడిని హింసించాలని కానీ, వాడు పాడైపోవాలని కోరుకున్నా ముందు మనం పాడైపోతాం. కాబట్టి తాంత్రిక ఉపాయం కానీ జ్యోతిష ఉపాయం చేస్తున్నప్పుడు పదార్థము, సమయము, సందర్భము, మానసిక స్థితి ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి కరెక్ట్గా ఉన్నప్పుడే ఫలితం వస్తాయి.
మీరు ఎవరైతే డబ్బు కావాలి అనుకుంటున్నారో ఈ చిన్న ప్రయత్నం చేసి చూడండి, ఖచ్చితంగా డబ్బు వచ్చి తీరుతుంది. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.